ఈ రాష్ట్రంలో బీజేపీకి 4 ఎంపీలు ఉన్నారండి. మొట్టమొదటి వాళ్ళ ప్రజలకు ఒక సమాధానం చెప్పాలి. నేను ఈ రాష్ట్ర ప్రజల పక్షాన అడుగుతుంది మాట, నా వ్యక్తిగతం కాదు. కేంద్రం చట్టం పాస్ చేసింది మొన్నటి బడ్జెట్ సెషన్లో. ఈ 4 ఎంపీలు ఈ బడ్జెట్కు సమావేశంలో పాల్గొని ఈ చట్టం పాస్ చేసేటప్పుడు ఓటు వేసిందా వేయలేదా? యు ఆన్సర్ ఫస్ట్. అక్కడ ఓటేసి ఇక్కడ డ్రామా చేస్తారా? అక్కడ చట్టం పాస్ చేయరా? పాస్ చేయరు, చేయలేదా? మీరు నితిన్ గడ్కరీ గారు, కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి గారు ఈ చట్టం ప్రవేశపెట్టినారు, మీరు లేరా సభలో? అక్కడ ఎట్లా ఆమోదించారు మీరు? మీరు ఎంత పవిత్రులైతే అక్కడ వ్యతిరేకించి ఉండాలి కదా, ప్రొటెస్ట్ చేయాలి కదా. ఇక్కడ ఏ నోరు పెట్టుకుని మాట్లాడుతున్నారు? ఎట్లా మాట్లాడుతున్నారు? మీకు నైతికత ఉందా అసలు? అక్కడనేమో మీ పార్టీ మీ ప్రభుత్వమే చట్టం పాస్ చేస్తే మీరు దానిలో భాగస్వామి, ఇక్కడ వచ్చి వీరంగం ఎత్తున్నారు. చట్టం పాస్ చేసిన ఉన్నవా లేవా నువ్వు? నేను భాగస్వామివా కాదా? 2019 మోటార్ వెహికల్ యాక్ట్ అమెండ్మెంట్ యాక్ట్లో సవరణ చట్టంలో మన 4 ఎంపీలు భాగస్వాములా కాదా? ప్లాట్ఫామ్ స్పీచ్లు వేరే అండి, వాస్తవాలు వేరు కదా. మధ్యప్రదేశ్లో ఈ చట్టాన్ని ఆర్టీసీని రద్దు చేసిందే బీజేపీ ప్రభుత్వం. ఉమాభారతి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మధ్యప్రదేశ్లో ఆర్టీసీ రద్దు చేయబడ్డది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ స్టార్ట్ చేసిండు. పరిపూర్ణం చేసిన వాళ్ళు ఇద్దరు ముఖ్యమంత్రులు బీజేపీ, ఉమాభారతి గారు, బాబులాల్ గౌర్ గారు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్టు మళ్లీ ఆర్టీసీని నాశనం చేయడానికి ఫైనల్ గా కేంద్రం మీద నిపం నెట్టేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు ఈ ముఖ్యమంత్రి. ఆ కేంద్రమే చట్టం చేసింది కదా, కేంద్రమే చెప్పింది కదా ప్రైవేట్ ప్లేయర్స్ తీసుకోమని అని వింత వాదనలు చేస్తా ఉన్నా. మీ 4 ఎంపీలు సైన్ చేయలేదా? ఈ ఎంపీలు చేసిన దుర్మార్గానికి సమాధానం చెప్పాలి. ఇంత సిగ్గులేనటువంటి మాటలు అంటే చాలా విచిత్రంగా ఉన్నది. ఎస్, ఈరోజు యాక్ట్ తీసుకొచ్చిన నేను, గెజెట్ తీసుకొచ్చిన నేను, మోటార్ వెహికల్స్ 2019 యాక్ట్ అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకొచ్చిన నేను. ఈ యాక్ట్ను పిన్ టు పిన్ చదివినాం, లైన్ టు లైన్ చదివినాం. మా ఎంపీలు సైన్ చేసినటువంటి యాక్టే తీసుకొచ్చాను నేను. నేను ఒక్కటే అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, ఎక్కడైనా ఈ యాక్ట్లో ఉన్న బస్సులను ఆర్టీసీ బస్సులను తొలగించాలని ఉన్నదా? సూటిగా అడుగుతున్నా, ఎక్కడైనా ఈ యాక్టులో ఆర్టీసీని రద్దు చేయమని ఉన్నదా? ఎక్కడైనా ఈ యాక్టులో ఆర్టీసీ ఎంప్లాయీలను తొలగించాలని ఉన్నదా? మరి ఏం మాట్లాడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి? 1988 మోటార్ వెహికల్స్ యాక్టులో, తర్వాత ఇటీవల ప్రవేశపెట్టినటువంటి అమెండ్మెంట్ యాక్టులో, రెండిట్లో కూడా ప్రైవేటైజేషన్కి అవకాశం ఉంది. కొత్తగా మేము తీసుకొచ్చినటువంటి యాక్టులు మాత్రమే లేదు ప్రైవేటైజేషన్ గురించి. గతంలో ప్రైవేటైజేషన్ ఉంది ఆర్టీసీలో, ఇప్పుడు కూడా ప్రైవేటైజేషన్ ఉంది. ఆయనే చెప్తున్నాడు కదా, మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో, బీహార్లో, బెంగాల్లో ఆల్రెడీ అక్కడ ప్రైవేట్ బస్సులు నడుస్తున్నాయని చెప్పేసి. మరి ఒకవేళ కనుక 2019 కంటే ముందు ప్రైవేటైజేషన్ని అలో చేసేటువంటి ఒక చట్టం లేకపోయింటే ఎట్లా రన్ అయినాయి మరి అక్కడ ఆర్టీసీ ప్రైవేట్ బస్సులు? ప్రైవేట్ బస్సులు మీరు చెప్పేటువంటి రాష్ట్రాల్లో ఎట్లా రన్ అయినాయి? నేను సూటి అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమంత్రి గారిని. ఈరోజు ఈ రాష్ట్రంలో 21% బస్సులు ప్రైవేట్ బస్సులు ఉన్నాయి. 21% ఆఫ్ ది ఆర్టీసీ ఫ్లీట్ ఈజ్ ప్రైవేట్. ఇవన్నీ కూడా 2019 కంటే ముందే ఎట్లా ఉన్నాయి మరి అని అడుగుతున్నా నేను. ఎట్లా ఈ ప్రైవేట్ ఫ్లీట్ ఉంది ఆర్టీసీలో అని అడుగుతున్నా. ఈ ముఖ్యమంత్రి పచ్చి అవకాశవాది, ఒక దగాకోరు, ఒక దరిద్రుడు, పచ్చి సన్యాసి, పచ్చి అబద్ధాల కోరు. సిగ్గుండాలి ముఖ్యమంత్రికి. ఇంత ఘోరంగా తప్పుదోవ పట్టిస్తావా? మీ మీద కొత్తగా తీసుకొచ్చినట్టు ప్రైవేటైజేషన్ను, దానివల్లనే నువ్వు చేస్తున్నట్టు అందుతే జుట్టు లేకపోతే కాళ్ళు, ఇది ముఖ్యమంత్రి గారు నైజం. అరే నువ్వు ఇవ్వాల్సినటువంటి సబ్సిడీలు ఎందుకు ఇస్తలేవు? నువ్వు బస్సులు లేనటువంటి రూట్లలో బస్సులు ఎందుకు ఇస్తలేవు? నువ్వు బకాయిలను ఎందుకు చెందించలేవు? నువ్వు 1వ తారీఖు జీతం ఎందుకు వేస్తలేవు? నువ్వు ఎండీని ఎందుకు నియమిస్తలేవు? నువ్వు బోర్డు మెంబర్స్ని ఎందుకు నియమిస్తలేవు అని మేము అడుగుతుంటే ఈయన ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడతాడు.
సో విచిత్రంగా ఉన్నదంటే చాలా దారుణంగా ఈ ముఖ్యమంత్రి గారు రోజు రోజుకు దిగజారి మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి యొక్క వైఖరి మీద ఇంత కఠినంగా మాట్లాడాలంటే మాకు కూడా బాగున్నది, కానీ ఈరోజు ప్రజలను దప్పుదోవ పట్టిస్తున్నటువంటి వైఖరిని చూస్తూ ఉంటే తప్పకుండా మాట్లాడాలి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.